హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాను వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఐఆమ్ మానస. ఈరోజు టాపిక్ వచ్చేసి సచివాలయంలో జాబ్ సెకండ్ టైం పడ్డాయి కదా, వాటి గురించి చెప్తున్నాను. చాలామంది ఇంట్రెస్ట్ వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం తెలిసిన వాళ్ళైతే ఈ వీడియోని స్కిప్ చేసేయండి, తెలియని వాళ్ళు ఫుల్గా వాచ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సచివాలయంలో జాబ్స్ పడ్డాయి కదా, అది ఎగ్జామ్ ఎప్పుడంటే మార్చి నెలలో ఉంటుంది. మార్చి అని మంత్ నేమ్ చెప్పారు కానీ డేట్ అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 200 వరకు ఉంటుంది బీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళైతే 400, లోకల్ కిందే పెట్టుకుంటే 400 అండి. నెక్స్ట్ వచ్చి వేరే నాన్ లోకల్ కింద పెట్టుకోవాలి అని అనుకుంటే 100 ఎక్స్ట్రా, టోటల్ 500. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ జనవరి 30, ఓకేనా? 10 టు జనవరి 10 టు 30 వరకు టైం ఇచ్చారు. ఈ టైంలోనే ఆన్లైన్ అప్లికేషన్ అనేది వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా సచివాలయం జాబ్స్ కోసం ట్రై చేసి ఆన్లైన్ అప్లికేషన్ వేసుకున్న వాళ్ళైతే బాగా ప్రిపేర్ అవ్వండి. కరెంట్ అఫైర్స్ అవి అన్నీ, అందరికీ ఆల్ ద బెస్ట్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలా చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.